స్వచ్ఛ భారత్ అని మన ప్రధానమంత్రి గారు చెప్పారు, స్వచ్ఛ తెలంగాణ అని మన కేసీఆర్ గారు చెప్పారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు గారు చెప్తున్నారు, మరి స్వచ్ఛ హైదరాబాద్ అని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎస్, స్వచ్ఛంగా ఉంటే మంచిది. మరి ఏసయ్య ఏమంటున్నాడు? స్వచ్ఛ దిల్, హృదయం పవిత్రంగా ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు దేశం పవిత్రంగా ఉన్నా, ఇల్లు పవిత్రంగా ఉన్నా, కారు పవిత్రంగా ఉన్నా పరలోకం పోలేవు. పరలోకం పోవాలంటే నీ హృదయము పవిత్రంగా ఉండాలి. స్వచ్ఛమైన హృదయము, స్వచ్ఛమైన మనసు ఉండాలి. అందుకే ప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. దేశమే కాదు, రాష్ట్రమే కాదు, హృదయము నీటిగా ఉండాలి, పవిత్రంగా మార్చబడాలి. స్వచ్ఛ దిల్ నైతో సబ్లో నీచే జై. హృదయం శరీరంగిల్ తాడే పోవం కడియం, మూలడు పోవం కడీదిల. నీ హృదయం పవిత్రంగా లేకపోతే కిందకెళ్ళడానికి అవద్దు, కానీ పైకి వెళ్ళడానికి అవ్వదు. అక్కడికి పోవాలంటే తప్పక నువ్వు కడగబడాలి, అది నీ హృదయం కడగబడాలి. హృదయాన్ని దేనితో కడుక్కుంటా? పళ్ళరసాలతో కడిగినా, పాలతో కడిగినా, పాదరసంతో కడిగినా, లోకంలో ఉన్న దేనితో కడిగినా నీ హృదయం పవిత్రంగా మారలేదు. కానీ ఒకే ఒక్క దాంతో నీ హృదయం పవిత్రంగా మార్చుకోగలవు, అదే యేసు క్రీస్తు రక్తం. ఆ రక్తం మీద విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క పాపం కడగబడి ఆ ఆత్మలు ఎప్పుడు కన్ను మూసిన వారి ఆత్మలు మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి.